Good morning students I am Jyoti working as a lecturer in computer department SCRR college for women I would like to discuss about programming in C topic is strings ఫస్ట్ వాట్ ఈస్ స్ట్రింగ్ ఏ స్ట్రింగ్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఈ స్ట్రీటెడ్ యాజ్ ఏ సింగిల్ డేటా ఐటమ్ ఎనీ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ డిఫైన్ బిట్వీన్ డబుల్ కొటేషన్స్ మార్క్స్ ఈజ్ ఏ స్ట్రింగ్ కాన్స్టెంట్ మనకి స్ట్రింగ్ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే డబల్ కోర్స్లో మనం డిక్లేర్ చేస్తాము అదే క్యారెక్టర్ని మనం ఎలా డిక్లేర్ చేస్తామో సింగిల్ కోర్ మన సింగిల్ తో డిక్లేర్ చేస్తాము ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ నల్ టర్మినేటెడ్ క్యారెక్టర్ మనకి స్ట్రింగ్ అనేది నల్ టర్మినేటేషన్ ఎందుకు అంటే నల్ క్యారెక్టర్ ఈ స్టోర్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ స్ట్రింగ్ లాస్ట్ లో మనకి ఏం స్టోర్ అవుతుంది అంటే నల్ క్యారెక్టర్ అనేది తీసుకుంటుంది కంపైలర్ అనేది లాస్ట్లో కంపల్సరీగా మనకి నల్ క్యారెక్టర్స్ని తీసుకుంటాయి లాస్ట్లో స్ట్రింగ్స్ అనేది మనం స్ట్రింగ్ని ఎలా డిక్లేర్ చేస్తాము అంటే క్యార్ ఎరేని యూజ్ చేస్తాము ఎరే యూస్ చేసి డిక్లేర్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే స్ట్రింగ్స్ అంటారు ఇక చూడండి డిక్లరేషన్ ఏంటి సి డస్ నాట్ సపోర్ట్ ద స్ట్రింగ్ యాజ్ ఏ డేటా టైప్ స్ట్రింగ్ డేటా టైప్ లాగా మనకి స్ట్రింగ్ అనేది తీసుకోదు ఇక్కడ ఏం యూస్ చేస్తాం వీ కెన్ క్రియేట్ స్ట్రింగ్ ఇన్ సి బై యూజింగ్ క్యారెక్టర్ స్ట్రింగ్ క్యారెక్టర్ సారీ క్యారెక్టర్ ఎరేని యూజ్ చేస్తాం మనం క్యారెక్టర్ ఎరేస్ చూస్ చేసి మన స్ట్రింగ్ని స్టోర్ చేస్తాం మనం ఏమి స్ట్రింగ్ డేటా టైప్ని అలాగా యూజ్ చేయము ఓకేనా క్యార్ అనేది ఇలా యూస్ చేసి మనం ఇక్కడ ఎరైని ఇక్కడ క్యారెక్టర్ ఎరైని తీసుకుంటే దాన్ని ఏమంటారు అంటే స్ట్రింగ్ అన్ని డిస్ప్లే చేస్తారు ద సైజ్ ఆఫ్ క్యారెక్టర్ మన ఎలా ఉంటుంది అంటే ఎనీ నెంబర్ ఆఫ్ మనకి క్యారెక్టర్స్ స్టోర్ చేసుకోవాలి అంటే దాన్ని బేస్ చేసుకొని సైజ్ అనేది డిక్లేర్ చేస్తాం ఇంకా చూడండి ఎగ్జాంపుల్ ఏంటి క్యార్ సిటీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ క్యారెక్టర్స్ తీసుకుంటుంది కానీ కంపైలర్ ఎలా తీసుకుంటుంది అంటే ఎస్ఏ నల్ క్యారెక్టర్ ఆటోమేటికల్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకి ఏమిస్తుంది నల్ వాల్యూ వస్తుంది సో ద సైజ్ ఆఫ్ ద ఎరే మస్ట్ బి ఈక్వల్ టు మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ప్లస్ వన్ ఎప్పుడైనా మనం ఎలా తీసుకోవాలి ప్లస్ వన్ తీసుకోవాలి మనం మ్యాక్సిమం నెంబర్ కన్నా ఒకటి ఎక్కువగా తీసుకోవాలి కంపల్సరీ ఎందుకు అంటే నల్ క్యారెక్టర్ డిక్లేర్ చేస్తుంది కాబట్టి కంపెల్ లాస్ట్లో ఓకేనా మనకి ఇనిషియలైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ డైరెక్ట్గా ఇట్లా ఇవ్వచ్చు సిటీ ఆఫ్ సిక్స్ ఇక్కడ రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి ఫైవ్ క్యారెక్టర్స్ సిక్స్ అని ఎందుకు ఇచ్చాం లాస్ట్లో మనకి ఏ ఏముంటుంది ఏమి స్టోర్ అవుతుంది నల్ వాల్యూ స్టోర్ అవుతుంది ఓకేనా నల్ క్యారెక్టర్ అనేది స్టోర్ అవుతుంది ఇక్కడ చూడండి హలో నల్ అనేది ఇలా ఇలా కూడా ఇవ్వచ్చు లేకపోతే ఇలా అన్న ఇవ్వచ్చు ఆటోమేటిక్గా ఏం తీసుకుంటుంది నల్లే తీసేసుకుంటుంది కంపైలర్ తీసేసుకుంటుందమ్మా డైరెక్ట్గా రీడింగ్ స్ట్రింగ్స్ ఎలా రీచ్ చేస్తాము మనం డైరెక్ట్ మనం కీబోర్డ్ ద్వారా ఎలా రీచ్ చేస్తాం మనం అంటే త్రీ టైప్స్లో రీచ్ చేస్తామమ్మా ఎలా అంటే స్కానర్ ద్వారా తీసుకోవచ్చు అండ్ గెటెస్ ద్వారా తీసుకోవచ్చు గెట్ క్యార్ గెట్ సిహెచ్ గెట్ సిహెచ్ఈ గెటెస్ అంటే ఏంటి మనకి స్కాన్ఎఫ్ అంటే మనకి ఆల్రెడీ వాల్యూస్ మనం డైరెక్ట్ తీసుకుంటూ ఉంటాం ఇన్పుట్ వాల్యూస్ తీసుకోవాలి అంటే స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాం గెటెస్ అంటే స్ట్రింగ్ వాల్యూస్ తీసుకోవడానికి మనం యూజ్ చేస్తాం లైన్ ఆఫ్ క్యారెక్టర్స్ని వాల్యూస్ని తీసుకోవాలి అంటే గెటెస్ యూజ్ చేస్తాం ఇది స్పేసెస్ తీసుకుంటుంది కానీ ఎప్పుడైతే ఎంటర్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు అది ఎగ్జిట్ అవుతుంది అదే గెట్ అంటే ఏంటి సింగిల్ క్యారెక్టర్స్ తీసుకుంటుంది గెట్ సిహెచ్ అంటే ఏంటి క్యారెక్టర్ తీసుకుంటుంది మనకి ఏమవుతుంది అంటే డిస్ప్లే చేయదు అదే గెట్ సిహెచ్ అంటే ఏం చేస్తుంది క్యారెక్టర్ తీసుకొని డిస్ప్లే చేయడానికి అంటే ఇన్పుట్ వాల్యూ తీసుకొని మనకి డిస్ప్లే చేయడానికి గెట్ సిహెచ్ఈని యూజ్ చేస్తాము అండ్ వీటి ద్వారా మనం ఏం చేస్తాము అంటే క్యారెక్టర్స్ని రీడ్ చేస్తాం అంటే స్ట్రింగ్స్ని రీచ్ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాము స్కానప్ యూజ్ చేస్తాము గెటస్ యూస్ చేస్తాము గెట క్యార గెట్ సిహెచ్ గెట్ సిహెచ్ వాటిని యూజ్ చేస్తాము ఫస్ట్ మనం ఏంటి యూజింగ్ స్కానప్ ఫంక్షన్ స్కానప్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాము అంటే స్కానప్ ఫంక్షన్ టు రీడ్ ద స్ట్రింగ్ వితౌట్ వైట్ స్పేసెస్ వైట్ స్పేసెస్ తీసుకోదు అది ఓకేనా మనకి కెటస్ ఏం చేస్తుంది వైట్ స్పేసెస్ తీసుకుంటుంది కానీ మనకి స్కాన్ ఏం చేస్తుంది అంటే వితౌట్ వైట్ స్పేసెస్ వైట్ వైట్ స్పేసెస్ అనేది తీసుకోదు ఫార్మాట్ కన్వర్షన్ మనకి ఏంటి పర్సంటేజ్ ఎస్ తీసుకుంటాం మనం దీన్ని క్యారెక్టర్ అంటే నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ వాల్యూస్ తీసుకోవాలి అంటే మనం ఏం చేయాలి మనం పర్సంటేజ్ ఎస్ అదే ఇంటీజర్ వాల్యూస్ అంటే పర్సంటేజ్ డి అలా మనం స్ట్రింగ్ డేటా టైప్లో మనం డిక్లేర్ చేసుకునేప్పుడు వాల్యూస్ తీసుకోవాలి అంటే కన్వర్షన్ ఏం చేసుకుంటుంది అంటే పర్సంటేజ్ ఎస్ కెన్ బి యూజ్డ్ ఇన్ స్కాన్ ఆఫ్ ఫర్ రీడింగ్ సింగ్ నాట్ కంటైనింగ్ వైట్ స్పేస్ వైట్ స్పేస్ ఉండదు మనం డైరెక్ట్ ఎన్ని క్యారెక్టర్స్ ఇస్తే అన్ని క్యారెక్టర్ వాల్యూస్ ని తీసుకుంటుంది సిటీ ఆఫ్ టెన్ అని ఇచ్చాము ఇక్కడ ఏమవుతుంది సిటీలో మనం ఇక్కడ ఏంటి యామ్ పర్సెంట్ ఇవ్వడం అవసరం లేదు ఓకేనా యామ్ పర్సెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ వాల్యూస్ని తీసేసుకుంటుంది ఇక సిటీ అని రాస్తే సరిపోతుంది దీన్ని కూడా ఇట్లా డిక్లరేషన్ అనేది చేయని అవసరం లేదు ఓకేనా ఇలా మనం ఎరేలా ఎలా యూజ్ చేస్తాము ఇలా మనం స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేయనవసరం అవసరం లేదు డైరెక్ట్గా అది ఏం తీసుకుంటుంది అంటే మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఇస్తే అన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుంది మనకి వైట్ స్పేసెస్ అది తీసుకోదు ఓకేనా మీరు వైట్ స్పేస్ ఇచ్చినా అది ఆటోమేటిక్గా అది మళ్ళీ వాల్యూ మొత్తాన్ని వైట్ స్పేసెస్ తీసేసి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ మనం ఏం యూస్ చేయని అవసరం లేదు అంటే అర్థర్ సింబల్ యూస్ చేయని అవసరం లేదు నాట్ రిక్వైర్డ్ బిఫోర్ మనకి ఎస్టిఆర్ ముందు కానీ ఇలా స్ట్రింగ్ ముందు కానీ మనం ఇక్కడ ఏం చేయకూడదు ఏం యూజ్ చేయం ఇవి యూజ్ చేయాలి ఎందుకు అంటే ఇట్ ఈస్ పాయింటర్ ఇదేంటి అంటే స్కా స్ట్రింగ్ అనేది ఈజ్ ఏ పాయింటర్ లొకేషన్ ఆర్ ఫీల్డ్ విత్ గార్బేజ్ వాల్యూస్ అన్యూజ్డ్ లొకేషన్ ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అవుతాయమ్మా ఎప్పుడైతే మన వాల్యూస్ అసెంబ్లీ చేసుకోకుండా లేకపోతే యూజ్ చేసుకుండా మనం డిక్లరేషన్ చేసి మనం యూజ్ చేస్తే ఏం చేస్తుంది అంటే గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతాయమ్మా మనకి ఏవైనా వైట్ మనకి టెక్స్ట్లో టు రీడ్ ద లైన్ టెక్స్ట్ స్పేసెస్ కావాలి మనకి వైట్ స్పేసెస్ కావాలి అనుకుంటున్నాం స్కా స్కానర్ యూజ్ చేసి అప్పుడు ఇలా మనం రాస్తాం ఇలా రాస్తే ఏం చేస్తుంది అంటే వైట్ స్పేసెస్ని యాక్సెప్ట్ చేస్తుంది యూజింగ్ గెట్ ఫంక్షన్ ద గెట్ ఫంక్షన్ రీడ్స్ స్ట్రింగ్ ఫ్రమ్ ఎస్టీడీఐన్ ఇంటూ ఎస్టీఆర్ అంటిల్ అంటిల్ వీఆర్ ప్రెస్ ద ఎంటర్ క్రీ ఈ రీడ్స్ ఏ స్ట్రింగ్ ఆఫ్ టెక్స్ట్ కంటైనింగ్ వైట్ స్పేసెస్ ఈ గెట్ ఫంక్షన్ ఎలా ఎలా ఉంటుంది ఎలా రీచ్ చేస్తుంది అంటే మనకి అంటిల్ మనం ఎప్పుడైతే ఎంటర్ కీ ప్రెస్ చేసేదాకా ఎంటర్ కీని ఎప్పుడైతే ప్రెస్ చేసేదాకా అప్పుడు దాకా మనం ఎలాంటి డేటాని ఎంటర్ చేసినా విత్ స్పేసెస్తో ఎంటర్ చేసేంతవరకు అది యాక్సెప్ట్ చేస్తుంది ఎప్పుడైతే మనం ఎంటర్ కీని ప్రెస్ చేస్తామో అది ఏమవుతుంది అంటే ఎగ్జిట్ అయిపోతుంది ఓకేనా ఇక్కడ ఏమవుతుంది గెట్స్ ఎస్టిఆర్ ఇలా మన డేటాని రీడ్ చేయడానికి స్ట్రింగ్ ని రీడ్ చేయడానికి ఎస్ ఎస్టిఆర్ అని తీసుకుంటాం అంటే ఇది వేరేబుల్ నేమ్ అమ్మ మనం డిక్లరేషన్ చేసేదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గెటెస్ మనం ఇక్కడ డిక్లరేషన్ ఏం చేసాము సిటీ ఆఫ్ టెన్ అని తీసుకున్నాం ఇప్పుడు సిటీ అని తీసుకుంటే సరిపోతుంది మన ఇక్కడ ఈ టెన్ క్యారెక్టర్స్ డేటాని మనం రీచ్ చేస్తుంది ఎప్పుడు మనం విత్ వైట్ స్పేసెస్ తో తీసుకుంటుంది అదే మన ఆఫ్ యూజ్ చేస్తే అంటే వితౌట్ వైట్ స్పేసెస్ అదే ఇది విత్ వైట్ స్పేసెస్ తో ఎంటర్కి చేసేదాకా వాల్యూస్ని తీసుకుంటుంది ఓకేనా అండ్ గెట్ ఫంక్షన్ విత్ ఏమవుతుంది విల్ రిటర్న్స్ ఏ నల్ పాయింటర్ ఇఫ్ యాన్ ఎర్రర్ అక్కర్ ఏదైనా ఎర్రర్ అనేది ఎక్కడైతే ఏం చేస్తుంది ఏం రిటర్న్ చేస్తుంది నల్ పాయింటర్ని రిటర్న్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూజింగ్ గెట్ క్యా గెట్ సిహెచ్ గెట్ సిహెచ్ వీటిని తీసుకునేటప్పుడు మనం ఎందుకు లూప్ యూజ్ చేస్తాము సింగిల్ క్యారెక్టర్స్ మాత్రమే డిస్ప్లే చేస్తాయి కాబట్టి మనం లూపు చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క క్యారెక్టర్ని మనం రీచ్ చేస్తాము ఓకేనా ఇక్కడ ఏమవుతుంది క్యార్ సిహెచ్ క్యా సిటీ ఆఫ్ జీరో ఓకేనా గెట్ క్యా యూస్ చేయడం వల్ల ఓన్లీ వన్ క్యారెక్టర్ నే రీచ్ చేసుకుంటుంది వైల్ ఇప్పుడు వన్ క్యారెక్టర్ ఇక్కడ రీచ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుంది ఆ క్యారెక్టర్ అనేది ఎప్పుడైతే ఏమవుతుంది ఇది ఏ స్పేస్ న్యూ లైన్ స్పేస్ అంటే ఎంటర్ కి ఎప్పుడైతే ఎంటర్ కి ఎంటర్ కి తీసుకుంటున్నామో మనం క్యారెక్టర్ ఎంటర్ చేసేటప్పుడు ఎంటర్ ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు ఇది ఎగ్జిట్ అయిపోతుంది వాల్యూస్ ఇచ్చేంత వరకు స్పేసెస్ తో విత్ స్పేసెస్ కూడా తీసుకుంటుంది వాల్యూస్ ని తీసుకుంటుంది ఎప్పుడైతే మీరు ఎంటర్కి తీస్తారో అప్పుడు మాత్రం ఇది ఎగ్జిట్ అయిపోయి లాస్ట్ లో ఏమైతే ఉందో అవుట్ సైడ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో సిటీ ఆఫ్ ఐ ఈక్వల్ టు నల్ వాల్యూ లాస్ట్ లో ఏమవుతుంది నల్ ని తీసుకుంటుంది ఓకేనా ఇప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఏం చేస్తుంది ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ని తీసు క్యారెక్టర్నే తీసుకుంటుంది ఇప్పుడు ఎప్పుడైతే మనం సిటీ ఆఫ్ ఫైవ్లోకి ఏమవుతుంది మనకి అరేలోకి సిహెచ్ వ్యాల్యూ ఏ ఏ డేటా అయితే ఏ క్యారెక్టర్ అయితే మనం ఇచ్చామో ఆ క్యారెక్టర్ దీంట్లో స్టోర్ అవుతుంది మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది ఐ ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏం ఏమవుతుంది గెట్ కేర్ గెట్ కేర్ ఏమవుతుంది మళ్ళీ ఒక క్యారెక్టర్ని తీసుకుంటుంది అప్పుడు మళ్ళీ క్యారెక్టర్ చెక్ చేసుకుంటుంది అది ఎంటర్కియా లేకపోతే మన క్యారెక్టర్ ఏదన్నా మనం డేటా డేటాని ఇచ్చామా అప్పుడు అది ఏం చేస్తుంది దాంట్లో స్టోర్ చేసుకుంటుంది మళ్ళీ ఐలో అంటే జీరో ఫస్ట్ జీరోలో ఒక క్యారెక్టర్ తీసుకుంది నెక్స్ట్ వన్లోకి ఇంకో క్యారెక్టర్ ఎప్పుడైతే మనం ఎంటర్కి ప్రెష్ చేస్తామో అప్పటిదాకా వాల్యూస్ని తీసుకుంటుంది లాస్ట్లో మనకి అవుట్ సైడ్ అయితే ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి రన్ అవుతాయి నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్రైటీ స్ట్రింగ్స్ మనం ఇప్పుడు దాకా ఏంటి రీడ్ రీడ్ చేసాం అంటే మన కీబోర్డ్ ద్వారా డేటాని ఎంటర్ చేయడానికి మనం గెటెస్ ఫంక్షన్ కానీ స్కానర్ ఫంక్షన్ కానీ అండి గెట్ క్యారు గెటెస్ ఆ ఫంక్షన్స్ తీసుకొని డిస్ప్లే మనం రీడ్ చేసాం ఇప్పుడు మనం డేటాని డిస్ప్లే చేయాలి అంటే ఏం చేస్తాము యూజింగ్ ప్రింటెడ్ ఫంక్షన్ పుటెస్ట్ ఫంక్షన్ పుట్ క్యార్ ఫంక్షన్ యూజ్ చేసి డిస్ప్లే చేస్తాం రైటింగ్ మీన్స్ డిస్ప్లే చేస్తానికి మానిటర్ మీద డిస్ప్లే చేయడానికి ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం ఓకేనా వీ కెన్ యూస్ ద ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ టు రైట్ స్ట్రింగ్ మనం ఎందుకు యూజ్ చేస్తాం ఇది ప్రింట్ అఫ్ ఫంక్షన్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం దీని కన్వర్షన్ ఏంటి అంటే పర్సంటేజ్ ఎస్ యూజ్ చేస్తాం అమ్మ మనకి ఇంటీజర్ అయితే పర్సంటేజ్ జీ అలా యూజ్ చేస్తాం కదా దీని కన్వర్షన్స్ ఏంటి అంటే పర్సంటేజ్ ఎస్ ఓకేనా ఇలా మనం ప్రింట పర్సంటేజ్ ఎస్ సిటీ అని రాస్తే సరిపోతుంది మనం అప్పుడు ఏమవుతుంది మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది మన దీంట్లో ఏ స్టోర్ చేసామో అది డేటా అనేది రీడ్ ద్వారా మనం రీడ్ స్ట్రింగ్స్ యూజ్ చేసాం కదా ఇందాక మనం స్కాన్ అప్ కానివ్వండి గేటెస్ వాటిని యూజ్ చేసి మనం రీడ్ చేసిన డే స్ట్రింగ్స్ని ఇక్కడ ఏమవుతుంది డిస్ప్లే చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటి పుటెస్ట్ ఫంక్షన్ పుటస్ ఫంక్షన్ ఏం చేస్తుంది మనకి డిస్ప్లే ఏ స్ట్రింగ్ ఆన్ ఏ స్టాండర్డ్ అవుట్పుట్ డివైస్ని మన డేటాని డిస్ప్లే చేయడానికి ఆటోమేటికలీ ఇన్సర్ట్ ఏ న్యూ లైన్ క్యారెక్టర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ ఇట్ డిస్ప్లేస్ ఓకేనా సింటాక్స్ ఏంటి అంటే పుటెస్ మనకి ఎస్టీఆర్ అని తీసుకుంటుంది మనం ఇక్కడ క్యార్ ఎస్టీఆర్ మనకి ఫార్టీ అని ఇచ్చాను గుడ్ అనే డేటాని స్ట్రింగ్ని మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది దాన్ని డిస్ప్లే చేస్తుంది ఇక్కడ డైరెక్ట్గా మనం ఇచ్చాం కదా దాన్ని డిస్ప్లే చేయడానికి పుటెస్ ఎస్టీఆర్ అని రాస్తే సరిపోతుందమ్మా నెక్స్ట్ వన్ ఏంటి మనం పుట్ క్యార్ ద్వారా మన కానీ అని వీటి ద్వారా మనం ఏం చేస్తాము డేటాని ఈ పుట్ క్యార ఏం చేస్తుంది ఓన్లీ వన్ క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తుంది మనం వన్ క్యారెక్టర్ డిస్ప్లే చేసేటప్పుడు ఏం చేస్తున్నాము లూప్ తీసుకున్నాము లూప్ తీసుకొని డిస్ప్లే చేస్తున్నాము ఇప్పుడు మనం ఏంటి రాసాం లూప్లో సిటీ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు ఇదేంటి నల్ వాల్యూ మనకి స్ట్రింగ్లో లాస్ట్లో మనకి ఏం స్టోర్ అవుతాయి నల్ వ్యాల్యూ ఎప్పుడైతే నల్ వ్యాల్యూ వస్తుందో అప్పుడు ఏమవ్వాలి ఎగ్జిట్ అవ్వాలి అంటే లాస్ట్ వాల్యూ నల్ వ్యాల్యూ ఏంటి లాస్ట్ వాల్యూ ఎప్పుడైతే లాస్ట్ వాల్యూ నల్ అనేది మనకి అవుతుందో అప్పుడు మనకి ఎగ్జిట్ అవ్వాలి నల్ వాల్యూ రానంతసేపు ఏమవ్వాలి డేటా ఉన్న డేటా అంతా మనకి లూపింగ్ లో జరిగి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్యారెక్టర్ ని డిస్ప్లే చేసుకుంటూ ఎప్పుడైతే నల్ వాల్యూ అనేది వస్తుందో అప్పుడు అది ఎగ్జిట్ అయిపోయి బయట అవుట్ సైడ్ ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి రన్ అవుతాయి స్ట్రింగ్ ఆపరేషన్స్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఏంటి అంటే అప్లైయింగ్ అథమెటిక్ ఆపరేషన్స్ ఆన్ క్యారెక్టర్స్ మనకి అథమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు లెంత్ ఆఫ్ స్ట్రింగ్ ను అవుట్ చేసుకోవచ్చు అప్పర్ లో కానీ లోయర్ కేస్ లో కానీ చేంజెస్ చేసుకోవచ్చు మనకి టూ స్ట్రింగ్స్ ని కన్కాడినేట్ చేసుకోవచ్చు రెండింటిని కలిపే కలపచ్చు అండ్ కంపారిజన్ చేసుకోవచ్చు టూ స్ట్రింగ్స్ ని అండ్ రివర్స్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ ఏంటి సబ్ స్ట్రింగ్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఈ ఇవి ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం ఎలా అంటే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ యూస్ చేసి స్ట్రింగ్ అంటే ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ ఇది నథింగ్ బట్ ఎరే ఆఫ్ క్యారెక్టర్స్ ఇది ఏంటి మనకి అరే ఆఫ్ క్యారెక్టర్స్ మనకి ఎండెడ్ విత్ నల్ క్యారెక్టర్ తో ఎండ్ అవుతుంది నా నల్ క్యారెక్టర్ ఇండికేట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రింగ్ మనకి నల్ క్యారెక్టర్ ఎప్పుడైనా స్ట్రింగ్ లాస్ట్ లో మనకి డిక్లేర్ అవుతుంది స్ట్రింగ్ ఆర్ ఆల్వేస్ ఎన్క్లోజ్డ్ బై ఎలా ఉంటుంది డబల్ కోర్స్ తో మనకి మనం యూజ్ చేస్తాం స్ట్రింగ్ ని యూజ్ చేయాలి అంటే డబల్ కోర్స్ అదే మనం క్యారెక్టర్స్ యూజ్ చేయాలి అంటే ఏం యూస్ చేస్తాం సింగిల్ కోర్స్ తో యూజ్ చేస్తాం ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ అయితే సింగిల్ కోర్స్ మనం ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ ని మనం యూజ్ చేయాలి అంటే మన కంపల్సరీగా ఒక ఫైల్ ఫైల్ని యూజ్ చేయాలి ఏంటి ఆ హెడర్ ఫైల్ అంటే స్ట్రింగ్ డాట్ హెచ్ ఇలా రాయాలి స్లాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ రాస్తాం కదా దాన్ని నెక్స్ట్ మనం ఇది రాయాలి కంపల్సరీగా ఈ హెడర్ ఫైల్ అనేది రాయాలి ఓకేనా ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ మనకి రన్ అవ్వాలి అంటే ఏం చేస్తున్నాము ఎస్టీడీఓఎన్ డాట్ హెచ్ అని రాస్తున్నాం ఓకేనా ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ రాయాలి అంటే స్ట్రింగ్ డాట్ హెచ్ ఇలా మనం హెడర్ ఫైల్స్ డిక్లేర్ చేసుకోవాలి ఫస్ట్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఏంటి అంటే స్ట్రింగ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేయటం స్ట్రింగ్ ఎంత సైజ్ అని ఎన్ని క్యారెక్టర్స్ అనేవి స్టోర్ అయ్యాయి అని ఫైండ్ అవుట్ చేయటం ఫంక్షన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏ గివన్ స్ట్రింగ్ అండ్ రిటర్న్స్ ద ఇంటీజర్ వాల్యూ ఓకేనా ఎన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి కౌంట్ చేసి ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది డస్ నాట్ కౌంట్ ద నాలుగు క్యారెక్టర్ని కౌంట్ చేయదు ఓకేనా ఎన్ ఈక్వల్ టు స్ట్రింగ్ లెంగ్త్ ఇలా మనం ఇచ్చినప్పుడు ఈ వాల్యూ దీంట్లోకి రిటర్న్ అవుతుంది ఒకవేళ చూడండి క్యార్ ఏఆ ట్వంటీ ఈక్వల్ టు ప్రోగ్రామ్ మనం ఇలా డిక్లేర్ చేసుకో పిం పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి అంటే ఎందుకు రి వాల్యూ రిటర్న్ చేస్తుంది కాబట్టి పర్సంటేజ్ డి యూస్ చేస్తున్నాం ఇక్కడ స్ట్రింగ్ లెంత్ ఏ ఏ యొక్క ఎంత ఇవి మనకి సెవెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది సెవెన్ రిటర్న్ చేస్తుంది ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది అని బేస్ చేసుకుని లెంత్ని మనకి రిటర్న్ చేస్తుంది ఇంటీరియర్ డేటాని ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ ఎస్టిఆర్ సిఏటి ఏం చేస్తుంది టూ స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తుంది టూ స్ట్రింగ్స్ ని కంబైన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే స్ట్రింగ్ టూ ఈస్ అపెండెడ్ టు స్ట్రింగ్ వన్ అండ్ ద రిజల్ట్ ఈస్ స్టోర్డ్ ఇన్ స్ట్రింగ్ వన్ ద స్ట్రింగ్ స్ట్రింగ్ టూ రిమైన్స్ అన్యూస్డ్ మనకి స్ట్రింగ్ టూ లో ఉన్న డేటా ఏమవుతుంది అంటే స్ట్రింగ్ వన్ లో ఉన్న డేటాతో యాడ్ అయిపోయి మనకి డిస్ప్లే అవుతుంది ఇప్పుడు స్ట్రింగ్ వన్ లోకి ఏమంది అంటే స్ట్రింగ్ టూ డేటా కూడా వెళ్తుంది స్ట్రింగ్ వన్ లో ఉన్న డేటాను స్ట్రింగ్ టూలో ఉన్న డేటా రెండు స్ట్రింగ్ వన్ లో స్టోర్ అవుతాయి మనకి స్ట్రింగ్ టూ అనేది రిమన్స్ అన్యూస్ మనకి యూజ్ ఉండదు ఇప్పుడు క్యార్ ఎస్ వన్ మనకి టెన్ క్యారెక్టర్స్ తీసుకున్నాను దీంట్లో మనకి గుడ్ అని స్టోర్ చేశాను నేను ఓకేనా ఎప్పుడైతే ఎస్ టూ ఆఫ్ మనకి నెక్స్ట్ వేరేబుల్ ఏంటి అంటే ఎస్ టూ ఇక్కడ ఫస్ట్ వేరేబుల్ అదే వేరే ఎస్ వన్ దీంట్లో గుడ్ తీసుకున్నాను దీంట్లో లక్ తీసుకున్నాను రెండింటిని కన్క్యాడ్ చేస్తే ఎస్టిఆర్ సిఎటిఎన్ ఎస్ వన్ కామా ఎస్ టూ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎస్ వన్ లోకి స్టోర్ అవుతుంది కాబట్టి ఎస్ వన్ డిస్ప్లే చేస్తే రెండు స్ట్రింగ్స్ మనకి డిస్ప్లే అవుతాయి ఓకేనా రెండు స్ట్రింగ్స్ కంబైన్ చేసి మనకి డిస్ప్లే అవుతాయి ఎస్ వన్ లో కంబైన్ చేసి స్టోర్ అవుతాయి అమ్మ ఎస్టిఆర్ సిపివై దిస్ ఫంక్షన్ కాపీ ద సోర్స్ స్ట్రింగ్ ఇన్ ఇన్ డెస్టినేషన్ స్ట్రింగ్ ఎప్పుడైతే మనకి ఇది ఏమవుతుంది అంటే సోర్స్ స్ట్రింగ్ ఏ స్టోర్ అవుతుంది డెస్టినేషన్ స్ట్రింగ్ లో స్టోర్ అవుతుంది ఎస్టిఆర్ సిపివై అంటే ఇక్కడ ఈ సోర్స్ లో ఏమైతే డేటా ఉందో అది డెస్టినేషన్ లో స్టోర్ అవుతుంది ఆల్రెడీ డెస్టినేషన్ లో ఏ డేటా ఉందో అది డిస్ట్రాయిడ్ అయిపోతుంది అమ్మ సోర్స్ మే బి క్యారెక్టర్ వేరేబుల్ ఆ స్ట్రింగ్ కాన్స్టెంట్ వెన్ ద ఫంక్షన్ ఎస్టీఆర్ సిపివై ఎగ్జిక్యూటెడ్ సో స్ట్రింగ్ ఈజ్ కాపీడ్ ఇన్ డెస్టినేషన్ స్ట్రింగ్ ద స్ట్రింగ్ ఈజ్ డెస్టినేషన్ రిమైన్ అన్యూస్డ్ ఓకేనా మనకి దాంట్లో ఏమైతే ఉందో అది మాత్రం మనకి డిస్ప్లే అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ వన్లోనేమో నేను గుడ్ తీసుకున్నాను ఎస్ టూలోనమో లక్ అనే డేటాని మన స్ట్రింగ్ని తీసుకున్నాను మనకి డబల్ కోర్స్లో తీసుకోవాలి ఓకేనా ఎస్టిఎస్ సిపివై అంటే ఏమవుతుంది ఇప్పుడు ఎస్ ఎస్ టూలో ఉన్న లక్ అనేది ఎస్ వన్లో స్టోర్ అవుతుంది ఆల్రెడీ ఎస్ వన్లో ఉన్నది డేటా ఏమవుతుంది డిస్ట్రాయిడ్ అయిపోతుందమ్మా ఎస్ వన్ మనం డిస్ప్లే చేస్తే మనకి ఏమవుతుంది లక్ అనేది డిస్ప్లే అవుతుంది మనకి నెక్స్ట్ ఏంటి అంటే కంపారిజన్ ఎస్టీ స్ట్రింగ్ కంపారిజన్ చేయటం ఎస్టి మనకి ఎస్టీఆర్ సిఎంపి ఫంక్షన్ కంపేర్ టు స్ట్రింగ్స్ అండ్ రిటర్న్ జీరో ఈ బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ రెండు ఈక్వల్ అయితే మనకి జీరో రిటర్న్ చేస్తుంది ఇఫ్ టూ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ ఇట్ గివ్స్ ద న్యూమరికల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ ఫస్ట్ నాన్ మ్యాచింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ మనకి న్యూమరికల్ వాల్యూస్ డిస్ప్లే చేస్తుంది ఫస్ట్ ఏది మ్యాచ్ అవ్వలేదో దాని యొక్క న్యూమరికల్ వాల్యూని డిస్ప్లే చేస్తుందమ్మా ఓకేనా ఏ క్యారెక్టర్ మ్యాచ్ అవకపోతే ఆ క్యారెక్టర్ యొక్క న్యూమరికల్ వాల్యూని డిస్ప్లే చేస్తుంది ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే మ్యాచ్ అవ్వలేదో ఇక్కడ చూడండి ఎస్టిఆర్ సిఎం పి స్ట్రింగ్ వన్ స్ట్రింగ్ టూ అని తీసుకుంటాము ఇక్కడ రెండిట్లో గుడ్ అండ్ రాశాను గుడ్ రెండు ఏరేస్ లో మనం స్ట్రింగ్స్ రెండు గుడ్ అండ్ రాసే ప్రింట్ ఇప్పుడు ఏమవుతుంది ఏం రిటర్న్ అవుతుంది రెండు సేమ్ గా ఉంటే జీరో రిటర్న్ అవుతుంది ఒకవేళ రెండు సేమ్ గా లేకపోతే ఏమవుతుంది ఫస్ట్ మనకి నాన్ మ్యాచ్ అవ్వని వ్యాల్యూ వేరే క్యారెక్టర్ యొక్క న్యూమరికల్ వాల్యూని డిస్ప్లే చేస్తుందమ్మా నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎస్టిఆర్ రివర్స్ ఇది ఏం చేస్తుంది మనకి రివర్స్ చేస్తుంది ఎస్టిఆర్ ఆర్ఈవీ అని యూజ్ చేశాను అనుకోండి డేటా మనకు అవుట్పుట్ ఏమవుతుంది ఇక్కడ గుడ్ అని ఉంది కదా ఇక్కడ చూడండి డివఒజీ అని డిస్ప్లే అవుతుంది అంటే రివర్స్గా డేటా డిస్ప్లే చేయాలి అంటే ఎస్టిఆర్ఆర్వీఈ యూజ్ చేస్తాం అదే లోయర్ కేస్లో మన డేటా డిస్ప్లే చేయాలి అంటే ఎస్టిఆర్ఎల్ ని యూస్ చేసి మనం లోయర్ కేస్లో ఇలా డిస్ప్లే చేస్తాం ఓకేనా నెక్స్ట్ మన డేటాని అప్పర్ కేస్లో డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాము అప్పుడు ఇక్కడ చూడండి ఉన్న డేటాని మనం ఎస్టీఆర్ యూపీఆర్ ఎస్ వన్ నన్ను యూజ్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ గుడ్ అండ్ డిస్ప్లే అవుతుంది క్యాపిటల్ లెటర్స్లో నెక్స్ట్ ఎస్టీఆర్ ఎస్టీఆర్ అని తీసుకున్నామంటే స్ట్రింగ్లో మనకి సబ్స్టింగ్ని ఫైండ్ అవుట్ చేయటం అమ్మ స్ట్రింగ్లో సబ్స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దిస్ ఈజ్ అని ఉంది నేను ఈజ్ అనే దాన్ని నేను డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను ఈజ్ తర్వాత ఏ క్యా ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఎన్ని స్టింగ్స్ ఉన్నా ఎంత డేటా ఉన్నా ఆ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది నేను ఏ తీసుకున్నాను అనుకోండి దాని తర్వాత ఏముంది బుక్ కూడా ఉంది కదా ఆ డేటా డిస్ప్లే అవుతుంది ఈజ్ తీసుకున్నా కాబట్టి దాని తర్వాత ఏ డేటా ఉంటే ఆ డేటా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఎస్టీఆర్ ది ఈజ్ అని తీసుకున్నాను ఇక్కడ సబ్ ఓకేనా సబ్ లోకి ఏమతుంది ఈ డేటాలో సబ్ మనకి స్టోర్ అవుతుంది ఎస్టీఆర్ ఎస్టీఆర్ ఎస్టిఆర్ కామా మనకి ఈజ్ అని తీసుకుంటున్నాను ఓకేనా ఇది ఎస్టిఆర్ ఇది ఎస్టీఆర్ అమ్మా ఇది వేరేబుల్ ఎస్టీఆర్ లో ఈజీని ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఏంటి సబ్ ఈక్వల్ టు ఒక వేరేబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాను అది ఏదైతే వస్తుందో అది సబ్ స్ట్రింగ్ లో స్టోర్ అవుతుంది ఓకేనా ఇక్కడ స్టోర్ అవుతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి సబ్ అని డిస్ప్లే చేస్తే ఏమవుతుంది ఈజీ కానుంచి మిగతా ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది బుక్ ఓకేనా Thank you.